Hello. Hello, CID. I am the Vice Chancellor of University of Hyderabad. Recently, a student has been missing from our university. Well, it became a headache for me. Students started protesting, and we formed a committee on finding the student. But they couldn't get positive results. Please do me a favor in finding the student. His name is Sodium, and he is pursuing MA Political Science. And one more thing. Don't let the students know that I've called you. Okay, CP. We are on the way. Daya, Abhijit, HC में थोड़ा गड़बड़ है. हमें जाना चाहिए. I'm staying where we getting crazy love. My noisy neighbors live just above me, up in 13A. It's Jama A Day. The super say he gon' fix the heat for sure. I done heard it 5 times before. Sir, Mr. Yedi Gadu? Oh no. Oh, I can't believe this. I'm a big fan of you, sir. I'm going to take a natural shot. Sir, one photo, sir. Please, sir. One photo, sir. Please, 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 sir. Hello? Hit body on! Ekkada! ఇక్కడ ఫోన్ చేసింది ఎవరు? నేనే సార్. లోపల సార్ 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 ఓ అయితే డెడ్ బాడీ ఇక్కడ ఉందన్నమాట. ఆ బాడీని తిప్పండి చూద్దాం. అరే దయా, మనం సిఐడి వాళ్ళం, చిల్లర కోసం ఇలాంటి చిల్లర పనులు చేయకూడదు. ఓ మై గాడ్, ఓ మై గాడ్. అంటే 3 నెలలు కనపడుతుండిపోయిన స్టూడెంట్ డెడ్ బాడీ అయ్యాడు. దయా, ఎలా జరిగింది హత్య? ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎవరికి? ఎవరు చంపారు ఇతన్ని? నాకేం తెలుసు సార్, నేను కూడా మీతో వచ్చాను కదా. అసలు ఏమీ అర్థం కావట్లేదే. దయా, ఒకసారి పర్సనల్ని చెక్ చేయి జాగ్రత్తగా. ఏమైనా ఆధార్ దొరుకుతాయేమో చూద్దాం. సార్, ఈ కవరీ నా సూక్ష్మబుద్ధితో పరిశోధించగా ఈ హత్యకు కారణం కవరే అనుకుంటున్నాను. ఈ హత్యకు కారణం కవరా? ఎర్ర బస్ ఎక్కువచ్చావేంటి? ఎవడా నీకు జాబ్ ఇచ్చింది?
నాకు బాటిల్ దొరికింది. ఇదేంటో అర్థం కావట్లేదు. ఇదేదో స్ప్రేలా ఉంది సార్, చూడండి ఒకసారి. అభిజిత్, చాలుంకి ఫోన్ చేసి బాటిల్ని బాడీని చెత్త చెదారం అంతా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించండి. డాక్టర్ చాలుంగి, బాడీని బాగా ఎగ్జామిన్ చేశారా? హత్యకు సంబంధించి వివరాలు తెలిసాయా? ఎస్పి, నా అనుభవం అంతా నూరు నూరు పోయగా వీడి నకషక పర్యంతం పరీక్షింపగా నాకు నైట్రస్ ఆక్సైడ్ శాంపిల్స్ దొరికాయి. ఇదిగో దేంట్లో. నైట్రస్ ఆక్సైడ్? నైట్రస్ ఆక్సైడ్, దాన్నే లాఫింగ్ గ్యాస్ అని కూడా అంటారు. అఫ్కోర్స్, బాగా నవ్వినందుకే నరాలు నలిగి బుగ్గలు ఊరి కాలేయం కాలిపోయి ఆత్మ అలిగి అనంత లోకాలకు ఫ్లైట్లో చెతికిపోయింది. ఇంకో విషయం, ఇతను చనిపోయే ముందు బిర్యానీ తిన్నాడు. ఇతను స్నానం చేయక చాలా రోజులైంది. ఈయనకి ఎయిర్ డే వేసుకునే అలవాటు ఉంది. ఇతను ఎగ్జాక్ట్గా 12:45 చనిపోయాడు. బాగా నవ్వినందుకే మొహం అలాగే ఉండిపోయింది. డాక్టర్ చాలుంగి, ఇంకేమైనా తెలిసిందా? ఎస్పి, ఇతని చెస్ట్ మీద క్లోరిన్ అనే టాటూ కూడా ఉంది. క్లోరిన్? అచ్చా, దయా, అర్థమైందా నీకు? అయితే సోడియం గర్ల్ఫ్రెండ్ పేరు క్లోరిన్ అన్నమాట. అయితే సోడియం అండ్ క్లోరిన్ లవ్లో ఉన్నారు. వాట్ ద ఫంటాస్టిక్ ఐడియా సార్, ఎలా కనిపెట్టారు సార్? అభిజిత్, సచిన్, మీ ఇద్దరు వెళ్ళి ముందు క్లోరిన్ ఎవరో కనుక్కోండి. ఈమె ద్వారా అంత కూడా వెళ్ళి తెలుసుకోవడానికి ఈజీగా అవకాశం ఉంది. Excuse me, ma'am. Are you chlorine? Don't call me madam. And of course, I'm chlorine. We are coming from CID. CID? నా పేరు సచిన్. నా గురించి మీరు వినే ఉంటారు. Of course, I didn't hear about you. Okay. We want to interrogate you in a murder case. You have to come with us. Okay, let me start. Before starting the discussion, I want a tea or something to have. No tea, no discussion. Abhijit, are you ready? Already chustunnan sir. Your tea, your money. Ikkada maage dekkaledu. Now tell me, how can I help you? 3 rojulu kitam issu nunchi oka abbayi miss ayyadu. నిన్న అతని డెడ్ బాడీ దొరికింది. డీటెయిల్స్లోకి వెళ్తే అతని పేరు సోడియం అని తెలిసింది. దీని గురించి మిమ్మల్ని ఇంటరాగేట్ చేయడానికి వచ్చాను. మేడం, టైటిల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. డోంట్ కాల్ మీ మేడం, కాల్ మీ క్లోరిన్. How can this happen to him? I can't believe this. ఈ హత్య నువ్వే చేసావు కదూ. వాట్? అబద్ధాలు ఆడకు. మీరు ఊరుకోండి సార్, ఇలా ఇలాంటి కేసులు సాల్వ్ అవుతాయా? నిజం చెప్పు, ఈ హత్య నువ్వే చేసావు కదూ. ఓకే, ఎనఫ్. ఐ డోంట్ వాంట్ టు హియర్ ఇట్ ఎనీమోర్. ఏసీపీ సార్, ఐ డోంట్ హావ్ ఎనీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ దిస్ కేస్, బట్ ట్రై టు ఫైండ్ అవుట్ ద క్రిమినల్ ప్లీజ్. ఓకే, డోంట్ వరీ. చెప్పండి మేడం. Don't call me madam.
చెప్పండి క్లోరిన్, మీకు సోడియం ఎప్పటి నుంచి తెలుసు? మీ పరిచయం ఎలా జరిగింది? మీ ఇద్దరి మధ్యలో గొడవలు ఏమైనా ఉన్నాయా? మీ ఇద్దరికి పడిన వారు ఏమైనా ఉన్నారా? హలో చెప్పండి. ఓ నథింగ్, ఐమ్ జస్ట్ చేంజింగ్ మై రిలేషన్ స్టేటస్ టు సింగిల్ ఇన్ ఫేస్బుక్. సో ఇట్ వాస్ క్వైట్ ఏ లాంగ్ టైమ్ బ్యాక్ వి మెట్. ఐ థింక్ ఇట్ హాస్ హ్యాపెన్ 5 or 6 months బ్యాక్. Relation between us, but I don't know why he's not calling me for last 2-3 days. Sachin sir, vallidder madhya relation anta baagunnappudu ee hatyala jarigindantao sir? Ee roju evening gundi cinema ki veldam sir. Scene me baaladataya ante Priyanka Chopra action baagundam sir. ACP sir, I'm not sure, but I have doubt on one person. Yoru. It's Potassium, my ex-boyfriend. ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? అతని ఫోటో ఉందా, అడ్రస్ ఉందా, ఫోన్ నెంబర్ ఉందా, ఏదో ఒకటి, ఏదో ఒకటి అమ్మా, ఏదో ఒకటి, ఏదో ఒకటి. పిచ్చిలేస్తుందమ్మా, ఏదో ఒకటి, ఏదో ఒకటి. నో సార్, ఆఫ్టర్ వి బ్రేకప్ ఐ జస్ట్ హేట్ హిమ్. ఐ డిలీటెడ్ ఆల్ దోస్ స్టఫ్. సచిన్, స్కెచ్ ఆర్టిస్ట్ని పిలవండి. Okay, thanks for your cooperation. We'll inform you when we find the criminal. Okay. ఈ స్కెచ్ లో నుంచి ఫోటో తీయడం నాకు వెన్నతో పెట్టిన విద్య. దీన్ని ఇలా మడిచి ఎక్కడ పెట్టాలి? గూగుల్లో పెట్టాలి. దీని పేరు గూగుల్ అంటారు. దీంట్లో మనకు ఏం కావాలన్నా ఇక్కడే దొరుకుతుంది. ఎగ్జాక్ట్గా దీంట్లో అని కాదు, మనకు ఎక్కడ దొరుకుతుందో ఇది చెప్తుంది. ఎస్సీపీ గారు, కాసేపు ఆగండి, లోడ్ అవుతుంది కదా.
చేయలేదు సార్. ఈ హత్యలు చేయలేదు సార్. హత్య నువ్వు చేయకపోతే వాటిల్ పైన నీ ఫింగర్ ప్రింట్స్ ఎలా ఉంటాయి? నా ఫింగర్ ప్రింట్స్ దొరకడం వాస్తవమే సార్. అసలు ఏం జరిగిందంటే నేను మా ఫ్రెండ్ అక్కడ కూర్చొని ఉన్నాం. మాకేదో సౌండ్ వినిపించింది. మేము వెళ్ళి చూసేసరికి అక్కడ సోడియం పడి ఉన్నాడు. చూస్తే చనిపోయి ఉన్నాడు. మాకేమీ అర్థం కాక మా ఫ్రెండ్ని సిఐడికి ఫోన్ చేయమని చెప్పి నేను అక్కడ నుండి వెళ్ళిపోయాను సార్. అంతే సార్. ఎవడైనా డెడ్ బాడీ కనిపిస్తే పోలీసులకు ఫోన్ చేస్తాడు, సిఐడి కాదు. అయితే సోడియం డియోడ్రెంట్ అని కక్కుర్తిపడి వాళ్ళంతా వాడే చనిపోయాడు అన్నమాట. అనవసరంగా ఇన్వెస్టిగేషన్ చేశాను. కక్కుర్తి నా కొడుకు.